ప్రభుత్వం అకస్మాత్తుగా నిలిపివేసిన ఇంటింటికి పింఛన్ల విధానాన్ని ప్రభుత్వాధికారులతో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దిందులూరు మండల టీడీపీ అధ్యక్షులు మాగంటి మిల్లుబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దిందులూరు ఎంపీడీఓకు వినతిపత్రమిచ్చారు. ప్రతినెలా వృద్ధులు, దివ్యంగులు, వితంతువుల కోసంటింటికి పింఛన్లను అందించే కార్యక్రమాన్ని ఉన్నపంగా నిలుపుదల చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లనందించాలని కోరారు. పెన్షన్లు ఇంటి వద్దివ్వకుండా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై నిందలను వేస్తూ వైసీపీ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని తక్షణమే సచివాలయం సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చామన్నారు. నాయకుడు గాని మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వ అధికారులచే ఇంటికి తీసుకెళ్లి ఎలాగైతే ఇచ్చేవాళ్ళో ఇప్పుడు కూడా అలాగే ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. వృద్ధాప్య పెన్షన్లు వెంటనే, వితంతు పెన్షన్లు వెంటనే, వృద్ధాప్య పెన్షన్లు వెంటనే, వృద్ధాప్య పెన్షన్లు వెంటనే, వితంతు పెన్షన్లు వెంటనే, వితంతు పెన్షన్లు వెంటనే, వృద్ధాప్య పెన్షన్లు వెంటనే. మరి ఈరోజు అసత్య ప్రచారాలు ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారంట వాలంటీర్ చేత పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పి ఇంటికి పంపించొద్దని చెప్పి మరి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఎవరికి కూడా పెన్షన్లో ఇంటికి తీసుకెళ్లి ఇవ్వద్దన్న మాట ఎక్కడా కూడా రాయలేదు, ఇవ్వలేదు కూడా. మరి ఈరోజు కనుక మేము ఎంపీడీఓ ఆఫీసులో కానివ్వండి బయట కాని విచారణ చేయగా నేటికి ఇప్పుడు 2వ తారీఖు మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఇప్పటికి కూడా మరి పెన్షన్ల డబ్బులు మరి వారి ఖాతాల్లో పడలేదు. ఏది గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయానికి కానివ్వండి, గ్రామ సచివాలయాలకు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. మీరు అధికారులు సరిగ్గా పనిచేయక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇవ్వకపోతే మరి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద మరి అపోహలు, మరి వారి మీద అసత్య ప్రచారాలు చేయడం తగదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసేది ఒకటే, మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల చేత, ఒక్కొక్క ఉద్యోగస్తుల చేత 50 మంది పెన్షన్లు ఇప్పిస్తే మరి గంటలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఇంటికి కూడా మరి చాలా మంది వృద్ధులు వీళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి ప్రతి ఇంటికి స్వయాన ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకెళ్లి, ఉద్యోగస్తులు తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి పెన్షన్దారులు అందరినీ అక్కడ తీసుకొచ్చి అక్కడ మరి కొక్కీసులాట కింద క్రియేట్ చేసి ఎవరినైనా మరి అక్కడ హతమార్చే ప్రయత్నం కూడా ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ రౌడీ ముక్కలు చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశాలకి తావు లేకుండా మరి పెన్షన్లన్నీ ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఈ రోజు మండల పార్టీ అధ్యక్షులు మిల్లుబాబు గారి ఆధ్వర్యంలో మరి ఎంపీడీఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వజరిగింది. తక్షణమే వెంటనే పెన్షన్ డబ్బులు మరి ఇంటికి పంపించాలని చెప్పి